హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క క్యాండిడేట్కి తెలుసు సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ త్రీ రోజున నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ ఎగ్జామినేషన్ని ఎన్టీఏ కండక్ట్ చేయబోతుంది సో ఎగ్జాక్ట్గా ఫోర్ మంత్స్ టైం ఉంది ఫోర్ సబ్జెక్ట్స్ ఈ రోజు నుంచి మీరు ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఒక ప్లానింగ్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీలో చాలా హైయెస్ట్ స్కోర్ అనేది సాధించవచ్చు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నీట్ అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ ఎగ్జామినేషన్ కావచ్చు కానీ ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ మాత్రం కాదు ఒక నార్మల్ క్యాండిడేట్ ఓకేనా ఒక ఫస్ట్ అటెంప్ట్లో నీట్ యూజీని అటెంప్ చేసే క్యాండిడేట్ కూడా సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ మార్క్స్ సాధించిన కేసెస్ చాలా ఉన్నాయి మీరు ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించిన టాపర్ని చూసినా కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సెవెన్ ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరిగింది సో మీరు కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ప్రిపేరేషన్ స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్ ప్లానింగ్తో ప్రిపేర్ అవుతే మీరు కూడా టాప్ స్కోర్గా ఉండొచ్చు నేను ఈ వీడియోలో కొన్ని ప్రిపరేషన్ టిప్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సబ్జెక్ట్ని ఇలా చదవండి ఇలా టైం టేబుల్ వేసుకోండి అని చెప్పను మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ట్వంటీ ట్వంటీ త్రీలో ఎవరైతే స్టూడెంట్స్ మిస్టేక్ చేశారో వాళ్ళ యొక్క మిస్టేక్స్ని కొన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మిస్టేక్స్ని మీరు కాకుండా చూసుకోవడం వల్ల సో మీరు మంచి స్కోర్ అనేది సాధించవచ్చు చదవడం ఎవడమైనా చదువుతారు నేను చదువుతాను నువ్వు చదువుతావు నీ పక్కన ఉన్నవాడు చదువుతాడు మీ క్యాంపస్లో అందరు చదువుతారు చదివిన ప్రతి ఒక్కడు సక్సెస్ అవ్వడు చదివిన వాడు ఎవడైతే ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటాయో ఎగ్జామినేషన్లో వాడు మాత్రమే సక్సెస్ అవుతాడు వాడు మాత్రమే సీట్ అనేది సాధిస్తాడు సో నేను మీ సీనియర్స్ నుంచి తీసుకున్న ఒక త్రీ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి లింక్ అయి ఉంటాయి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కోచింగ్ ఇన్స్టిట్యూషన్లలో మాకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చాయి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి ఫైవ్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చాయి మా ఇన్స్టిట్యూషన్లో నేనే టాపర్ని నాకు హై స్కోర్ వస్తుంది అనుకున్నారు కానీ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి నా స్కోర్ మొత్తం పడిపోయింది ఎందుకు పడిపోయింది అనేది రీజన్ నాకు తెలియదు ఫస్ట్ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఇంకొక టైప్ స్టూడెంట్స్ ఉన్నారు సేమ్ నాకు ఇన్స్టిట్యూషన్లో చాలా మార్క్స్ వచ్చాయి కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న అట్మాస్ఫియర్కి నేను భయపడి క్వశ్చన్స్ అనేవి అటెండ్ చేయలేకపోయాను అందువల్ల నాకు మార్క్స్ తగ్గాయి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి పేపర్ ప్రజెంటేషన్ చేసే విధానంలో ఏది వేరైతే ఓఎంఆర్ షీట్ ఉందో ఆ ఓఎంఆర్ షీట్ని కూడా ఎలా ప్రజెంటేషన్ చెయ్యాలో తెలియక మార్క్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అన్న జస్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ ఏ కదా ఎప్పుడో ఉండే ఎగ్జామినేషన్కి ఇప్పుడు నువ్వు చెప్పే ఓఎంఆర్ ప్రజెంటేషన్కి సంబంధం ఏంటి అనుకోకండి ఆ సంబంధం ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ త్రీ కేసెస్లలో టాప్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి పోగొట్టుకున్నాడు నాలెడ్జ్ అనేది అందరికి ఉంటుంది చదవడం అనేది అందరూ చదువుతారు ఎందుకంటే నీట్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీని పర్ఫెక్ట్ వేలో ప్రిపేర్ అవుతే ఎంసీక్యూస్ బబ్లింగ్ అనేది లేకుండా సిబిటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హై లెవెల్ మార్క్స్ అనేవి సాధిస్తారు కానీ ఇక్కడ సిబిటీ లేకుండా ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం వల్ల పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి లేకపోవడం వల్ల నాలెడ్జ్ ఉన్నప్పటికీ సబ్జెక్ట్ మీద పట్టున్నప్పటికీ కూడా మార్క్స్ అనేవి కోల్పోతూ ఉన్నారు సో సెవెన్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకునే క్యాండిడేట్కి ఉన్న నాలెడ్జే మీకు కూడా ఉంటుంది సెవెన్ ట్వంటీ మార్క్స్కి ఉన్న క్యాండిడేట్కి ఉన్న సబ్జెక్టు మీకు కూడా ఉంటుంది కానీ ఆ క్యాండిడేట్కి మీకున్న డిఫరెన్స్ ఏంటి అంటే పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎంత పర్ఫెక్ట్గా మీరు అటెండ్ చేస్తారో ఎంత అక్యూరేట్గా క్వశ్చన్స్ని అటెండ్ చేస్తారో అంత అక్యూరేట్గా మీ యొక్క స్కోర్ అనేది ఉంటుంది సో ఒక్కొక్క పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీకు ఉండాల్సింది కటాఫ్స్ గురించి ఫాలో అవ్వకండి ప్రీవియస్ కటాఫ్స్ ఏంటి నాకు ఎన్ని మార్క్స్ రావాలి బీసీఏ నా క్యాస్ట్ బీసీబీ నా క్యాస్ట్ ఇంత కటాఫ్ ఉంది ఆ కటాఫ్ నేను సాధిస్తా ఇది కాదు మీ ఫోకస్ టార్గెట్ ఎంబీబీఎస్ మీ ఎయిమ్ ఏంటి ఎంబీబీఎస్ని సాధించడం అది ఫస్ట్ అటెంప్ట్లోనే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఖచ్చితంగా నాకు ఒక ఎంబీబీఎస్ సీట్ కావాలి అనుకోవడం అది ప్రైవేట్ ఏ క్యాటగిరీ సీట్స్ కాదు గవర్నమెంట్ కాలేజ్లో ద బెస్ట్ కాలేజ్లో మీరు సీట్ సాధించాలి అంటే మీ ఎయిమ్ అనేది మీ గోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి సో మీరు ఒక వాల్కి అంటించుకోండి మీ పేరు ముందు డాక్టర్ అని పెట్టేసుకొని ఎంబీబీఎస్ ఖచ్చితంగా నేను సాధించాలి అని ఒక టార్గెట్ లాగా పెట్టుకోండి ఈ టార్గెట్ కోసం మీరు ప్రజెంట్ ఉన్న చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని వదిలేయండి ముఖ్యంగా మొబైల్ స్క్రీన్ స్పేస్ ఇవ్వడం అనేది తగ్గించేసేయండి స్క్రీన్ స్పేస్ తగ్గించి మీ యొక్క ఫోకస్ మొత్తం బుక్స్ మీద పెట్టేసి మీ టార్గెట్ ఎంబీబీఎస్లా ఫిక్స్ అయిపోండి మైండ్లో ఈ ఫోర్ మంత్స్ చాలా చిన్న సబ్జెక్ట్స్గా ఫీల్ అవ్వండి ఇంత పెద్ద సబ్జెక్ట్ నేను చదవాలి ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వాలి అని ఏం పెట్టుకోకండి చాలా చిన్న సబ్జెక్ట్స్ చాలా చిన్నగా ఉంటుంది చాలా తక్కువ టైం ఉంది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి స్కోర్ అయినా సాధించవచ్చు సో టార్గెట్ ఎంబీబీఎస్ పెట్టుకోండి సో మీ ఎయిమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి నెక్స్ట్ పాయింట్ మీరు ఏదైతే సబ్జెక్ట్ని చదువుతున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించి ప్రీవియస్ ఇయర్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి మీరు ఇన్స్టిట్యూషన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చదువుతూ ఉన్నారు ప్రాక్టీస్ బిట్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ టాపిక్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంతవరకు చదివారని కాదు ఎన్ని క్వశ్చన్స్ని అటెండ్ చేశారు ఆ సబ్జెక్ట్లో ఎంతవరకు ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ని అటెండ్ చేశారు ఆ ప్రాక్టీస్ బిట్స్లలో మీ యొక్క అక్యురెసీ ఎంత అనేది పెట్టుకోండి ముఖ్యంగా సబ్జెక్ట్ చదవడంతో పాటు ఆ సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నింటినీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ప్రతిరోజు ఒక ఎగ్జామినేషన్ రాయండి ఈ ఫోర్ మంత్స్ ప్రతి డే ఇది ఈరోజే నా నీట్ ఎగ్జామినేషన్ అనే విధంగా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసుకొని ఉంటే ఆ క్వశ్చన్ పేపర్ని విధంగా త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ టైం పెట్టుకొని ప్రతిరోజు ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వండి సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ ఫియర్ అనేది పోతుంది సో మీరు ఎగ్జామ్ అటెండ్ చేసే విధానం కూడా చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్తున్న విధానం ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్ కానీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ ఇవి తీసుకుంటున్నాము ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో టిక్ పెట్టేస్తున్నాము ఆన్సర్స్ అన్నీ కరెక్ట్ అయిపోతున్నాయి అలా కాదు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఓఎంఆర్ షీట్స్ జిరాక్స్ తీసుకోండి ఓఎంఆర్ షీట్ జిరాక్స్ అనేది మీ యొక్క నీట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందో ఆ ప్రొఫార్మర్ టైప్లో ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ జిరాక్స్ కాపీస్ తీసుకోండి ప్రతిరోజు ఒక ఎగ్జామినేషన్ రాస్తే ఆ ప్రతిరోజు ఎగ్జామినేషన్కి ఒక త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ టైం అనేది కేటాయిస్తే ఆ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ టైంలో మీరు ఎన్ని క్వశ్చన్స్ని బబ్ల్ చేయగలుగుతున్నారు ఆ క్వశ్చన్కి ఆన్సర్కి బబ్లింగ్కి ఎన్ని అక్యూరేట్గా చేయబోతున్నారు అనేది ప్రతిరోజు ఒక ప్లానింగ్ లాగా ఎగ్జామినేషన్ని స్టార్ట్ చేయండి ఎందుకన్నా ఎగ్జామినేషన్ ఎప్పుడో ఉంది ఆ ఎగ్జామినేషన్కి నేను ఇప్పటి నుంచే ఓఎంఆర్ బబ్లింగ్ని ఎందుకు నేర్చుకోవాలి పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ని ఎందుకు నేర్చుకోవాలంటే చదివే ప్రతి ఒక్కరికి పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి ఉండవు సో మీరు కూర్చున్నారంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నారంటే మీ చుట్టుపక్కల ఏం జరిగినా ఏం జరగకపోయినా మీకు సంబంధం లేదు మీ ఫోకస్ మొత్తం క్వశ్చన్ పేపర్ మీదనే ఉండాలి ప్రజెంట్ మీ ఇన్స్టిట్యూషన్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు ఎగ్జామినేషన్ హాల్లో ఫియర్ ఉండదు ఎందుకంటే మీరు అక్కడే ఉంటారు కాబట్టి మీకు ఫియర్ అనేది ఉండదు కానీ మీకు ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉండరు సో మీకు ఫియర్ ఉంటుంది ఆ వాతావరణం అనేది మీకు అనుకూలించకపోవచ్చు కాబట్టి మీరు ఫస్ట్ డే నుంచి ఆ ప్రిపరేషన్ని మీ మైండ్కి సెట్ చేయండి రాసే ప్రతి ఎగ్జామ్ ఈరోజే నీట్ ఎగ్జామినేషన్ నేను ఒక్కడే ఉన్నాను హాల్లో ఈ క్వశ్చన్ పేపర్ నాకు వచ్చింది ఈ క్వశ్చన్ పేపర్ని ప్రశాంతంగా హ్యాండిల్ చేస్తాను హ్యాండిల్ చేసే ప్రతి క్వశ్చన్ని కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను ప్రాక్టీస్ చేసే క్వశ్చన్ కూడా ప్రతి క్వశ్చన్ కూడా బబుల్ చేస్తాను బబుల్ చేసే ప్రతి క్వశ్చన్ని అక్యూరేట్గా బబుల్ చేస్తాను ఒక్క మార్క్ కూడా పోకుండా బబుల్ చేస్తాను అనేది మైండ్లో పెట్టుకొని ప్రతి డే చదివే సబ్జెక్టు ప్రతి సబ్జెక్ట్ మీద ఎన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ క్వశ్చన్స్ ప్రతి ఒక్క దాన్ని బబ్లింగ్ చేస్తూ మీ యొక్క ఫైనల్ ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్ని గుర్తు తెచ్చుకొని ఇదే ఫైనల్ ఎగ్జామినేషన్ అని అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫైనల్ ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ అనే వస్తాయి నేను ఎందుకు చెప్తున్నాను పేపర్ ప్రజెంటేషన్ మీనే ఫోకస్ అంటే చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్పారు కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ సిక్స్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి కట్ చేస్తే నీట్ ట్వంటీ టూలో త్రీ ఎయిటీ త్రీ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి దీని గల రీజన్ ఏంటని మాకు అర్థం కావట్లేదు కొంతమంది బబ్లింగ్ తప్పు చేశాము కొంతమంది ఏమో పేపర్ అటెంప్ చేస్తూ టిక్స్ పెట్టుకుంటూ వెళ్ళు వెళ్తూ మళ్ళీ రిటర్న్లో బబ్లింగ్ చేస్తూ క్వశ్చన్కి థర్టీన్ క్వశ్చన్ ఉంటుంది థర్టీన్ క్వశ్చన్ బబ్లింగ్ చేయకుండా ఫోర్టీన్త్ క్వశ్చన్ దగ్గర థర్టీన్త్ ఆన్సర్ అనేది బబుల్ చేస్తూ ఇలా మార్క్స్ అనేది కోల్పోయారు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఒక్క క్వశ్చన్ని మీరు రాంగ్గా పెట్టడం వల్ల ఒక మార్క్ పోతుంది అదే ఒక క్వశ్చన్ని మీరు రైట్గా పెట్టడం వల్ల ఫోర్ మార్క్స్ ప్లస్ రాంగ్ ఆన్సర్ ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ మీ యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫోర్ ఫార్టీ ఫోర్ బీసీడీ కట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ త్రీ వచ్చిన క్యాండిడేట్కి సీట్ రాలేదు ఒకే క్యాండిడేట్ ఉన్నాడు మధ్యలో ఒక్క మార్క్ వచ్చి ఉంటే సీట్ అనేది అలాట్ అయ్యేది సో కాబట్టి ఫోకస్ ఆన్ ప్రజెంటేషన్ స్కిల్ స్కిల్స్ సబ్జెక్ట్ అనేది నాకు తెలియదు సబ్జెక్ట్ని ఎలా చదవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్ని కాదు సో సబ్జెక్ట్ మీద మీకు చెప్పలేను పేపర్ ప్రజెంటేషన్ స్కిల్సే మీ యొక్క ఏం పర్ఫెక్ట్గా ఉండాలి మొబైల్స్కి దూరంగా ఉండాలి స్క్రీన్ స్పేస్ అనేది తగ్గించాలి ఒకవేళ ప్రాక్టీస్ అనేది మొబైల్లో కానీ ట్యాబ్స్లలో చేస్తే ఆ యొక్క క్వశ్చన్స్కి అటెంప్ట్ అనేది పేపర్ పెన్ బబ్లింగ్ పేపర్లోనే ట్రై చేయండి సో పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోండి మీ సబ్జెక్ట్ ఎంతవరకు అయితే నేర్చుకుంటారో దానికి ఈక్వల్గా మీ దగ్గర పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో అంత పర్ఫెక్ట్గా మీ యొక్క సీట్ అనేది మీకు వస్తుంది సో మీ యొక్క టార్గెట్ గవర్నమెంట్ మెడికల్ లాగా పెట్టుకోండి ప్రైవేట్ ఏ క్యాట్లో సీట్ వస్తే చాలు అనుకోకండి సో కట్ ఆఫ్స్ అనేవి ఫాలో అవ్వకండి ఒకవేళ కటాఫ్స్నే ఫాలో అవుతాను అంటే తెలంగాణలో కట్ ఆఫ్ ఓసీ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ కట్ ఆఫ్ సో దీన్ని బేస్ చేసుకొని చదివినా కూడా మీ యొక్క బయాలజీలో త్రీ ఫిఫ్టీ మార్క్స్ ఫిజిక్స్లో ఫిఫ్టీ కెమిస్ట్రీలో ఫిఫ్టీ ఈ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ మీరు తెచ్చుకున్నా కూడా మీకు ఏ క్యాట్లో సీట్ అనేది వస్తుంది కానీ టార్గెట్ అది కాదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ అనేది సాధించాలి ప్రజెంటేషన్ మాత్రమే మీ దగ్గర ఉంటుంది ప్రిపరేషన్ అనేది ప్యారలల్గా ఒక టైం టేబుల్ లాగా సబ్జెక్ట్ ఒక వన్ మంత్ టైం ఉంది ప్రతి సబ్జెక్ట్కి ఆ ఫోర్ మంత్స్ని మీకు అనుకూలంగా నేను చెప్పే టైం టేబుల్ కాదు ఇంకెవరో చెప్పే టైం టేబుల్ కాదు మీకు మీరుగా ఒక టైం టేబుల్ని ప్రిపేర్ అవ్వండి ప్రతిరోజు ఒక ఎగ్జామినేషన్కి మాత్రం త్రీ అవర్స్ కానీ టూ అవర్స్ కానీ టైం అనేది లిమిట్ పెట్టుకోండి మీ దగ్గర ఓఎంఆర్ షీట్ బండిల్స్ జిరాక్స్ బండిల్స్ అయితే పెట్టుకోండి ఓఎంఆర్ మీదనే ప్రాక్టీస్ చేయండి ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ చేసినా కూడా ఓఎంఆర్ బేస్డ్ మాత్రమే ట్రై చేయండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాసి ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి మీరు అటెండ్ చేసే యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ ఎగ్జామినేషన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో